హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైప్లేన్ శోభా ఛానల్. మరెందుకు ఆలస్యం, ఈరోజు నేను జగన్నాథుని టెంపుల్ చూపబెట్టబోతున్నాను. జగన్నాథుని దర్శనం అంటే సర్వ పాప విమోచనం కదా, అందుకని ఇది మన జగన్నాథ స్వామి టెంపుల్. విశాఖపట్నంలో చాలా పురాతనమైనదండి ఈ టెంపుల్కి. చెప్పాలంటే 1862లోని ఉన్న ఈ తాటాకులుగా ఉండే ప్రాంతంగా ఉండే దాంట్లో ఇప్పుడు దేవాలయాన్ని, స్వామి దేవాలయాన్ని నిర్మించారన్నమాట. అయితే ఇక్కడ జగన్నాథ, సుభద్ర, బలభద్ర స్వామి విగ్రహాలను విశాఖకి పూరి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారని ఒక ప్రసిద్ధి అండి. ముందు ఎంట్రన్స్లో ఇక్కడ రామ టెంపుల్, రామ పట్టాభిషేకం పిక్చర్, తర్వాత ఆంజనేయ స్వామి ఉంటుందండి. తర్వాత అలా లోపలికి వెళ్ళగా చూస్తే, చూశారు కదా ఆంజనేయ స్వామి, చక్కగాను ఎంతో భక్తిగా. అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇప్పుడు అలంకరించారనమాట. మామూలుగా ఈ టెంపుల్ సింపుల్గా ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి ఆషాఢమాసం కదా, ఆషాఢమాసంలో జగన్నాథ రథసప్తాలు, రథాలు తిరుగుతాయి కాబట్టి రథాల గురించి, రథ ఉత్సవం జరుగుతుంది కనుక ఇక్కడంతా డెకరేషన్ మూమెంట్లో ఉంది. నేను చాలా రోజులైంది వెళ్ళి, అందుకని ఒకసారి ఈ డెకరేషను స్వామిని మీకు చూపెట్టాలని నేను వచ్చానన్నమాట. ఇది మెయిన్ రోడ్లో ఉందండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అసలు అడుగు పెట్టగానే సర్వ పాప విమోచనం అన్నట్టే ఉంటుంది, మన మనసులోకి ఇంకొక ఆలోచనే రాదండి ఈ టెంపుల్లోకి ఎంట్రన్స్ అవగానే. సరే, ఇక్కడ పక్కనేమో మన మొత్తం బోర్డులో అక్కడ మనం ఎలాగ బుక్ చేసుకోవాలి, ఎలాగ పూజలు నిర్వహించాలనేది ఆన్లైన్లో కూడా ఉంది. ఇది మొత్తం ఫోన్ నెంబర్లతో సహా ఇక్కడ మీకు బోర్డు పెట్టించారు కదా, ఈ బోర్డు కూడా తీసానన్నమాట మీకోసము. అయితే అదిగో అల్లదిగో జగన్నాథుని రథోత్సవం అన్నట్టుగా ఇక్కడ ఒక భక్తులకి చాలా మంచి ఏర్పాట్లన్నీ చేశారండి. ఈ స్థల పురాణం గురించి కూడా మీకు ఇక్కడ బోర్డు ఉంది కాబట్టి నేను బోర్డు చూపెడుతున్నాను. అన్నిటికన్నా ముందు ఈ రథసప్తమి రథ యాత్ర ఎంత బాగా జరుగుతుందంటే చాలా రష్గా ఉంటుందన్నమాట. ఇలా ఎంట్రన్స్లోని ఇలా కళ్యాణం గట్ట ఇలా తయారు చేశారు. ఇప్పుడు ఎంట్రన్స్కి ఇలా వెళ్తూ ఉంటే ముందు ద్వారం అన్నమాట, ఈ ద్వారంలో ఇలా అడుగు పెడితే లోపలికి వెళ్ళగానే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో నాకే అర్థం కాలేదు. నేనైతే అలా ఉండిపోయాను కళ్ళు మూసుకుని ఒక 10 మినిట్స్. అక్కడ బ్రహ్మగారు కూడా బాగా మంచి భక్తితోటి చక్కగా పూజ అవి చేశారు. సరే, నేనేమో కొంచెం పూజ చేయించేసుకున్నాను. ఇది విగ్రహాలు అన్నమాట, ఇవి కళ్యాణ విగ్రహాలు. పక్కన హోమం జరిగిందండి, మార్నింగే జరిగింది హోమం, ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. సో ఇది అన్నమాట ఇక్కడ కళ్యాణం జరిగే ఇది. దీని తర్వాత నేను మంచి టిప్పు చెప్పబోతున్నాను. వేసవి కాలంలోని చాలామంది అసలు తులసి మొక్కలు పెంచడమే కష్టం అనుకుంటారు. తులసి పచ్చగా ఉంటే సంసారం పచ్చగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే కదా. ఏ ఇంట్లో తులసి పచ్చ పచ్చగా ఉంటుందో వాళ్ళకి ధనం, ఆరోగ్యం, లూట్ ఉండదని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా. ఆ విధంగా చెప్పాలంటే నేను వేసవి కాలంలో కొన్ని టిప్పులు పాటించి నందనవనంలాగా మా తులసి వనాన్ని పెంచుకుంటానన్నమాట. ఈ నందనవనంలా పెంచుకోవడానికి నేనేం చేస్తున్నానో మీకు చెప్తున్నాను. చూశారు కదా ఆ నీళ్ళు ఎలా పోస్తున్నానో, ఆ నీళ్ళు ఏంటనేది మీకు చూపెడతాను. ఈ ప్రత్యేకంగా ఇందులోని పసుపు, తర్వాత ఆవు పేడ గుళికలు కలిపి పెట్టానన్నమాట. ఇవి ఎలాగ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి అనేది చూపెడతాను మీకు వీడియోలో. పచ్చగా ఉంటుందండి, వేసవి కాలంలో కూడా ఇంత పచ్చ పచ్చగా చెట్లు పెంచుకుని ఆషాఢమాసం, శ్రావణ మాసంలోని రెండు రెండు మొక్కల కింద తీసి విడిగా కుండీల్లో వేసుకుంటే ఇల్లంతా తులసి వనంతో నిండిపోయి ఉంటుందండి. నేను ప్రతిసారి ఇలా చేస్తాను, మీరందరూ కూడా ఇలా చేసుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను మీకు ఈ టిప్ చూపెడుతున్నాను అన్నమాట. చూశారు కదా నా తులసి. ముందు విత్తనాలు తీసుకుంటాను నేను, మా ఇంట్లో విత్తనాలే తులసి విత్తనాలు ఉంటాయి కదా, వాటిని ఎండలో బాగా ఎండపెట్టి ఒక చోట పెట్టుకుంటానన్నమాట. ఇలా వేసవి స్టార్టింగ్లోనే ఏం చేస్తానంటే కుండీల్లో శుభ్రంగాను మట్టి వేసి దాంట్లోనే ఆ విత్తనాలు వేస్తానన్నమాట. ఆ విత్తనాలు వేసాక చూడండి, చిన్న చిన్న విత్తనాలు, అవన్నీ విత్తనాలు వేసాక ఇదో ఇక్కడ చూశారు కదా ఇవి, ఈ నీళ్ళు ఏంటనుకున్నారు, ఈ నీళ్ళు ఆవు పేడ,
పసుపుతో కలిపిన నీళ్ళు అన్నమాట. ఓపేడ గుళికలు మనకు అమ్ముతారు, అవి మనకి నర్సరీలో దొరుకుతాయండి. నేను నర్సరీకి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను అలాంటివి, ఎందుకంటే న్యాచురల్గా ఉండే ఫెర్టిలైజర్స్ తోటే మొక్కలు బాగా పెరుగుతాయండి. పైగా నేను ఖాళీ దొరికినప్పుడల్లా నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా అందులో ఉంచుతూ ఉంటానన్నమాట. అయితే ఇప్పుడు పచ్చగా తయారైపోయి చూశారు కదా నా తులసి మొక్కలు, ఇలా నందనవనంలా ఉండడం ఎంతో ఆనందం కదా, అందుకే చెప్పానండి. ఈరోజు రెండు మంచి టిప్పులే, ఎందుకంటే ఒకటి జగన్నాథుని దర్శనం సర్వపాప విమోచనం, అలాగే నందనవనం మన ఇంట్లో ఉంటే ఇంకా దేనికి లోటు ఉండదు. అందుకని ఈ రెండు టిప్స్ మీకోసం చెప్పడానికని ఈరోజు మీ ముందుకు వచ్చానన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు చాలామందికి చేరితే వాళ్ళు కూడా ఇలా చేసుకుంటారు కదా, మనం ఎలా చేస్తున్నామో వాళ్ళు అలా పెంచుకుంటారు. నాకైతే పెద్ద గార్డెన్ కూడా లేదండి, మా అపార్ట్మెంట్లో చిన్న ప్లేస్, ఆ చిన్న ప్లేస్లోనే నేను ఇలాగా అన్ని మొక్కలన్నీ పెంచుకుంటూ ఉంటానన్నమాట. పర్టికులర్లీ వేసవకాలంలో చాలామంది తులసి మొక్కలు పాడైపోతాయి, వాడిపోతాయి అంటుంటారు, అస్సలు అలా వాడడానికి ఛాన్సే లేదండి, ఎందుకంటే మనం పెంచుకునే పద్ధతిలో ఉందన్నమాట. నేనైతే ప్రతి వేసవిలోనూ ఇలా చేస్తుంటాను, ఎందుకంటే వేసవిలో బాగా ఎండి ఆ విత్తనాలు తొందరగా మొక్కలు మొలుస్తాయి, కానీ మనం జాగ్రత్తగా వాటికి ఈ ఫెర్టిలైజర్స్ వేసుకొని, అంటే ఆవు పేడ గుళికలతో కలిపిన నీళ్లు పసుపు, అంతేకాదండి అప్పుడప్పుడు కాల్షియం ట్యాబ్లెట్ కూడా వేసేస్తాను, ఎందుకంటే ఇంట్లో ఉండే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, కాల్షియం అట్లాంటిది కూడా భూమిలో పెట్టేస్తే కొంచెం సేపు అది కూడా బలమేనండి. మనలాగే మొక్కలు కూడా పిల్లల్లాగా పెరుగుతాయి, అర్థమైంది కదా. చూశారు కదా ఎంత పచ్చగా ఉన్నాయో, ఈ మొక్కల్ని చూస్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది కదా. ఇలా